ఏలూరు జిల్లా జిలుగుమిల్లి మండలంలో దొంగలు హల్చల్ చేశారు. తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుని దొరికిన కాడికి దోచుకుంటూ దొంగతనానికి పాల్పడుతున్నారు. స్థానికంగా అద్దెకు నివాసం ఉంటున్న ఎస్కే షఫీ టి నర్సాపురం మండలం మకినవారిగూడెం సచివాలయంలో సర్వేయర్గా విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి బయటికి వెళ్లిరాగా ఇంటి తాళం పగులగొట్టి ఉండటాన్ని చూశారు. లోపల బీరువాలో దాచిన నగదు 85,000 రూపాయలు 12 తులాల వెండి పట్టీలు పోయినట్లు ఎస్కే షఫీ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పేరు షఫీ అండి. నేను మకినవారిగూడెం సచివాలయంలో విలేజ్ సర్వేర్గా పనిచేస్తున్నాను. నాకు కన్నెంట్ కోసం జిలుగుమిల్లి మండలం జిలుగుమిల్లిలో నివాసం ఉంటున్నానండి. మొన్న శనివారం నైటు మేము ఇంట్లో లేని సమయంలో దొంగతనం జరిగిందండి. క్యాష్ 85,000 రూపాయలు పోయింది. తర్వాత పిల్లయి 12 తులాల వెండి పట్టీలు కూడా పోయినాయండి. దానికోసం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాము. ఫిర్యాదు చేస్తే మన ఎస్ఐ గారు కానిస్టేబుల్ని పంపించారు. ఆయన వచ్చి చూసుకొని వెళ్ళారు, ఫోటోలు తీసుకొని వెళ్ళారు. ఇవాళ ఉదయం నేను మా తండ్రి గారు కలిపి పోలీస్ స్టేషన్కి వెళ్ళామండి. వెళ్ళి ఎస్ఐ గారిని కలిసాము. కలిస్తే ఇవాళ వస్తామన్నారు. ప్రస్తుతానికైతే ఇంత న్యాయం చేసి పెడతామన్నారండి.